ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను ఊహించుకొని మన రోగములను భరించనని ప్రభు యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరేను. ప్రభువాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేశారు. ఆయన ఎక్కడికి వస్తే అక్కడికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చేసేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థత పొందాలి అని, యేసుక్రీస్తు ఉపదేశం వినాలి అని, యేసే ద్వారా ఆశీర్వదింపబడాలి అని, యేసుక్రీస్తు ద్వారా ప్రతి శాపము నుంచి విడిపింపబడాలని, ప్రతి శోధ నుంచి విడిపింపబడాలని అనేకులు యేసు దగ్గరకు వచ్చేవాడు. అలాగే ఒకసారి యేసుక్రీస్తు వారు ప్రాంతానికి వచ్చినప్పుడు సాయంకాల సమయం, ఆ సమయంలో చాలా మంది వచ్చేసారు, దెయ్యాలు పట్టినోడు వచ్చేసారు, రకరకాల రోగాలతో ఉన్నవాళ్ళు వచ్చేసారు. వచ్చేప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వారందరినీ స్వస్థపరిచారు. చూసారా, దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలు స్వస్థపరిచారు. ప్రతి ఒక్కరినైనా స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసయ్యకి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరైనా స్వస్థపరిచాడు, సువార్త ప్రకటించాడు. సువార్తతో పాటు ఏం చేశాడు ఆయన? స్వస్థపరిచే పరిచర్య కూడా ఆయన చేశాడు. కాబట్టి ఆ స్వస్థత పరచబడే వ్యక్తి రక్షింపబడ్డాడా లేడా అన్నదంతా యేసయ్య చేయలేదండి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేసే పని ఏంటంటే సువార్త చెప్తాడు, రోగులు వచ్చి స్వస్థపరుస్తాడు, దెయ్యాల పట్టణం వస్తే దెయ్యములు వెళ్ళగొడతాడు. అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను అంటే, మన వాళ్ళు ఏమంటుంటారంటే ఇంకో రకంగా, ఎట్లా అంటే ముందు ఆత్మ రక్షింపబడాలి, స్వస్థత ఏముంది, ఈరోజు రోగం వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది, కాబట్టి నువ్వు ముందు రక్షింపబడు ఆ తర్వాత నీకు స్వస్థత అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు వారు అలా మాట్లాడాలి, రక్షణ వేరే శరీర స్వస్థత వేరే, దేనిపాటి కదే రక్షణ, రక్షణే ఆయన విశ్వసించిన రక్షణ వస్తుంది, స్వస్థత భద్రత మాత్రమే రక్షణ వస్తుందని చెప్పట్లేదు. స్వస్థపరిచేవాడు అంతేగాని నువ్వు ముందు నమ్ముకో, నువ్వు రక్షింపబడు ఆ తర్వాత నీ శరీరానికి స్వస్థత పొందుకో, ఇది ముఖ్యం అది ముఖ్యం కదా లేదు. ఆయన దగ్గర ఎవరు ఏ అక్కడ కలిగి వస్తే అక్కడ మొదట తీరుస్తాడు. ఇంకా రక్షింపబడ్డా అన్నది దేవు చిత్తం, అది సువార్త చెబుతాడు. ఇంకా నమ్మిన వ్యక్తి ఆయన స్వీకరిస్తే రక్షింపబడతాడు, లేదంటే స్వస్థతతో ఆయన వెళ్ళిపోతాడు. సరే, ఏసే యొక్క విధానానికి మన మైండ్ సెట్ అడ్వాన్స్డ్ ఉన్నట్టుగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అది దేవునికి మించిపోయిన ఆలోచన మనకి ఎప్పుడు వద్దు. నీ దగ్గర అమ్మా ఆకలి అని వస్తారు, నువ్వేం చేయాలా? నేను వాక్యం చెప్తాను, నువ్వు విను, వేసే నమ్ముకో, రక్షింపబడు, తర్వాత అన్నం పెడతానని చెప్తావా? ఆకలి వచ్చిన అన్యుడో ఒక బాబ్యో ఒక దుర్మార్గుడు వచ్చి అమ్మా ఆకలి వేస్తుంది అమ్మా అన్నాడే, అయ్యా మనం 10 రూపాయలు అయ్యా అన్నాడు. ఇచ్చేస్తావు ముందు, ఆ తర్వాత ఒక అవకాశం మాట అంతే అంటే అంతేగాని నువ్వు నేను చెప్పి స్వార్థ అంతా విను, ఆ తర్వాత నీకు సహాయం చేస్తానంటే పోయాదు అని. కాబట్టి ఏసే విధానానికి మనం రావాలి. దిన ఏసే విధానం పక్కన పెట్టి చాలామంది సొంత విధానాలకి వెళ్ళిపోయి గందరగోళం అయిపోయింది, అది వేరే విషయం పక్కన పెడదాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఈరోజు మనం ఏం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలిగిన సమర్థుడు. ఆయన భూమికి రాకముందే ఆయన గురించి ప్రవక్త అయిన యెషయా ప్రవచించినాడు. ఆ మాట ఇక్కడే ఉంది, అదే సొంత అది మన చదువుకున్న వచనం ఉంది కదా, ఏమి తగిన
మన బలహీనత ఒలించుకొని మనం రోగము భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరును. మరి అమ్మ చూద్దామా యెషయా గ్రంథంలో, మరి యెషయా ఎక్కడ రాష్ట్రాడు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చూడండి. నేను చేయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించు. అలాగే 5వ వచనం కూడా, అతను గాయపరచబడాను మన దోషము బట్టి మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి చూడండి, ప్రవచనం ఏ రీతిగా నెరవేర్చబడింది యేసుక్రీస్తు వారి జీవితం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద రాకముందే ఆయన గురించిన ప్రవచనం యెషయా ప్రవచించడం జరిగింది. అదే ప్రవచనం యేసుక్రీస్తు వారి జీవితంలో భూమి మీద ఉన్నప్పుడు అలాగే అనేకులను ఆయన శారీరకంగా స్వస్థపరిచాడు, మానసికంగా స్వస్థపరిచాడు, దురాత్మ పీడి నుంచి విడిపించాడు, అలాగే సాతానిక బంధకాలను విడిపించాడు, అనేక పాపముల నుంచి విడిపించాడు, అనేక రక్షణ మార్గంలో నడిపించి తానే ఆ మార్గము అని ప్రజలకు ఉపదేశించాడు, చూపించాడు. అది ఒక మహిమ కలుగులుగా. కాబట్టి ఆయన దగ్గర నుంచి వారందరిలో స్వస్థత కలుగుతుంది. అయితే ఒక విషయం గమనించాను, మన ఇక్కడ యెషయా దగ్గరకు ఆ దినాలు వచ్చే ప్రజలు రకరకాల ప్రజలని, అంటే అన్యజనులు ఉండొచ్చు, క్రీస్తుని ఎరగని ప్రజలు, అంటే స్వస్థత కలిగి ఆయన ఎవరో తెలియదు, ఆయన దగ్గరికి వెళ్తే బాగైపోతుంది అన్న ఉద్దేశంతో వచ్చే కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు యేసు క్రీస్తు వారి గురించి సరిగా ఒక అవగాహన లేదు ప్రజల్లో. ఆయన చెప్పినట్టే దేవుడి కుమారుడని మరలో నుంచి వచ్చామని చెప్తున్నాడు, కానీ అవగాహన గ్రహింపు ప్రజలు అంతగా లేదు. సో అందరు వచ్చేస్తాంలే వాళ్ళు, అందరికి స్వస్థత ఇచ్చేసాడు. అయితే ఆయన స్వీకరించిన తర్వాత అది ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు వారిని ఎవరు మనం తెలుసుకున్నాం, ఆయన రక్షకుడిగా మనం స్వీకరించాం, ఆయన దేవుడని ప్రభు అని మనం తెలుసుకున్నాం, సరేనా, ఆయన ప్రజలు అయినాము, ఆయన సొంతైన ప్రజలుగా మనం మార్చబడ్డాము. ఇప్పుడు మన జీవితాలలో స్వస్థత కలగాలనుకోండి నిబంధనలు వర్తిస్తాం. తెలియనప్పుడు నిబంధన లేదు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలియనప్పుడు ఏసయ్యా బాగు చేయాలంటే రెండు ఏళ్ళు అడిగినా స్వస్థత జరిగిపోవచ్చు. కానీ ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఏమో తెలుసా, ఒక నిబంధన వచ్చేస్తుంది, షరతు వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరో తెలియనివాడు, వాళ్ళు బాగా చేసేసారు. నువ్వు మీకు నేను ఇంట్లో బాగా తెలుసు, నేనెవరు నీకు బాగా తెలుసు, కానీ నీకు షరతులు వర్తిస్తాయి నాయన, నీకు స్వస్థత కలగాలంటే షరతులు వర్తిస్తాయి. కానీ ఆ షరతులు ఏదో మనం చూద్దాం. కానీ మన జీవితంలో శారీరకంగా మానసికంగా స్వస్థత కలగాలి అంటే షరతులు వర్తిస్తాయి. అంతేగాని ఏసయ్యా స్వస్థత వచ్చేసే అంటే ఊరకనే స్వస్థపరచు, బయట వెళ్ళే వ్యక్తికైనా స్వస్థత వస్తుందేమో కానీ దేవుని బిడ్డలకు అంత త్వరగా వస్తుంది. ఎప్పుడంటే ఆ శాంతతను బట్టి. ఆ శాంతత ఎక్కడ ఉందంటే నిర్గమాకాండ గ్రంథం అందరికీ బాగా తెలిసిన వాక్యమే. చాలా సార్లు మన ప్రార్థనలో వాగ్దానముగా పెట్టుకొని వాళ్ళే ప్రార్థన చేస్తాం దాని గురించి, కానీ పూర్తిగా చెప్పలేండి. మనకు కావాల్సిన బిడ్డు మాత్రం తీసుకుంటాం, ఒక్క ఇదంతా వదిలేస్తాం అనమాట. 15వ అధ్యాయము నిర్గమాకాండ 15వ అధ్యాయము 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తును కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియ్యను, నేను స్వస్థపరచే యెహోవాను నేనే అనెను. మనకి 26 వచనం మొత్తం తెలియదు అన్నమాట. మనకి ఎంతలో తెలుసు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే, అది మాత్రం కట్టత చేసి ప్రార్థన చేసేటప్పుడు నేను స్వస్థపరచు యెహోవా నేనే చెప్పావు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని గంభీరంగా ప్రార్థన చేస్తాను. అప్పుడు ఆయన అంటున్నాడు, మిగతా మొక్కంతా ఏం చేసావమ్మా, మిగతా మొక్క అంతా ఏం చేసావు, అంతా తినేసి నాశనం,
పెట్టుగా అమ్మకు మాత్రం పెట్టుకుని నా దగ్గరికి వస్తున్నాను అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత చిన్న బిడ్డేసి పెట్టుకొని అది మాత్రం నాకు చూపించి చూడు ఎట్టుందో అనుకునే దేవుడు కాదండి. నువ్వు లేదు అడ్జస్ట్ అయినట్టుగా కొన్ని విషయాలు ఆయన అడ్జస్ట్ కానే కాదు. నువ్వు అడ్జస్ట్ కావు అప్పుడు మన మనుషులం మట్టి మనుషులం ఉప్పుకెట్టాడు చేసిపోతాం అంతే. ఒక రెప్ప పాటలో ఏదో అంటారు పెద్దవాళ్ళు ఉప్పు మూసుకుంటే మూడు క్షణాలంట అనేది కదా. ముక్కు మూసుకుంటే ఇప్పుడు క్షణాలు అయిపోతుంటే అలాంటి మనమే అడ్జిస్తాం. నా మాట ఇంతే, నేను చెప్పిందే జరగాలి, నా మాట దాటిపోకూడదు అని ఎంత ఉంటాం మనం, ఎంత రోషం ఎంత పౌరుషం. మరి సృష్టికర్త అయిన దేవుడు అడ్జస్ట్ అవుతాడా నీకోసం నా కోసం? ఇంపాసిబుల్ అనే నిబంధన అక్కడ చూడండి. ఆ విషయాలతో నేను స్వస్థపరిచేవా నేనే నిజమే నిన్ను నేనే స్వస్థపరిచేది. అయితే 26 మొదటి చూసుకుంటూ వస్తే ఆ స్వస్థత కలగండి ఏంటా, నీ మీ దేవుడని యహోవాను శ్రద్ధగా విని. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తెలుసా, దేవుని మాట శ్రద్ధగా వినే స్థితిలో ఉండాలి. వినడం అంటే చక్కగా కూర్చొని చక్కగా వినడం మంచిదే, అంత మాత్రమే కాదు. వినడం అంటే విన్న విషయాన్ని జీవితంలో అనుసరించడానికి ఎప్పుడూ సిద్ధపడ్డా ఉన్నాడు. ఏ మాత్రం వచ్చినా పొరపాటు వచ్చినా వెంటనే అయ్యా పరామర్శ లేను, అయిపోయే పరిస్థితి వచ్చి నన్ను క్షమించు, వెంటనే రికవరీ చేసుకో. అంటే ప్రతి వ్యక్తి 100% వెళ్తాడని చెప్పట్లా మనుషులు కాబట్టి కొన్నిసార్లు అట్లా నడుస్తూ ఎంత చక్కగా నడిచేవాడు పుట్టిన కాళ్ళు పెరగద్ది, ఎంత ఫాస్ట్గా నడిచేవాడు కూడా పట్టని కాళ్ళు పెరగద్ది, పెరగకుండా పరిస్థితి. ఎంత చక్కగా పరిగెత్తే వ్యక్తి అయినా ఎదురు గోడ పడతాడు. అప్పుడు ఏం చేయాలా, పక్కన వేసేసేయా. అంతేగాని నీకు అదే అయిపోయింది ఇస్కూల్ మీద నమ్ముకుంటా నేను ఇస్కూల్లోకి అయిపోయాను చెప్పడానికి అవ్వడం వల్ల కాదు. ఈ ప్రపంచంలో గుండె గురించి చేసుకుని చెప్పాను, ఇస్కూల్ నమ్ముకుందా వేసుకోవడం అయిపోయింది నేను స్త్రీలే కానీ పురుషులే కానీ. అని ఆ స్వారూప్యములకు రావడానికి తీరా తీరమో ఏం చేయాలి మనము, ప్రయత్నం చేయాలి. అలాగే అలాగే పాత్ర చెందు ఉండమని నేను చెప్పట్లేదని, ప్రతిరోజు అభ్యాసము చేయాలని బయలు చేస్తుంది. ప్రతిరోజు ప్రతి క్షణము అలా ఉన్నామా, అలా ఉన్నామా పోల్చుకుంటున్నా, అన్నిటిలో పోల్చుకుంటున్నా, అన్ని గమనిస్తున్నా. రెండు రోజులు చేశారు మనం ఏం చేస్తాం, అవి ఏం చేయాలి మనం ఏం చేస్తాం, అది ఎంత కష్టం కదా, ఇది ఎంత కష్టం. సీరియల్ చూసారు కదా, అవి ఏం గమనిస్తుంది, ఏ రోజుకి ఏ శాలి మ్యాచ్ అయ్యింది, ఈ శాలి అదే తీసుకోవాలి మనకు కూడా పదవుతుంది. ఒక సీరియల్ చూస్తున్నారు వాళ్ళు వేసే డ్రెస్సులు కూడా చూస్తాం మ్యాచ్ కదా, ఎంత అబ్జర్వేషన్ మైండ్, ఎంత అబ్జర్వేషన్ చూసారా, దానికి ఏ డిజైన్ వచ్చింది వెంటనే నెట్లో పెట్టి చూద్దాం ఆ డిజైన్ వస్తుందా లేదా మనం కుట్టుకుందాం బాగుంటుంది. ఎంత అబ్జర్వేషన్ చూసారా, ఒకవైపు సీరియల్ చూస్తూ ఉంటారు మరి వాళ్ళు వేసిన డ్రెస్సులు డిజైన్లు ఆయన అంత అబ్జర్వేషన్ అని మళ్ళీ వెంటనే ఆలోచిస్తుంటారు. మరి దేవుని వాక్యాన్ని ఉంటుంది మనము శ్రద్ధగా వినడం అంటే అలా ఉండదు. మనం కూడా ఎప్పటికప్పుడు పోల్చుకుంటూ సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి. కూడా శ్రద్ధగా విని ఆరాధించాలంట, ఆయన దృష్టికి ఎవరి దృష్టికి, దేవుని దృష్టికి న్యాయమైనది చేసి మన జీవితంలో మనం చేసేది మొదట దేవుని దృష్టికి న్యాయమా కాదని మనం ఆలోచించాలి. నీ దృష్టికి కాదు, నీ దృష్టికి అన్ని న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏమనుకున్నా అది న్యాయమే, నాకన్నీ నాకు న్యాయమే అనిపిస్తుంది, నా దృష్టికి నేను చేసేదనుకుంటా న్యాయం అనిపిస్తుంది. మీ దృష్టికి మీరు ఏం చేశారు, ఆ నేను చేసింది న్యాయమే అని అంటే ప్రతి వాళ్ళు తనకి మార్పు వేసుకోమంటే అంత వేసుకుంటారు, నూటికి నూడు వేసుకుంటారండి. నా ఆస్తి నాకు ఇచ్చి మార్పు వేసుకోమన్నారు అనుకోండి, నేను ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు నా ఆస్తి పేపర్ నాకే ఇచ్చి ఆయన నువ్వే మార్కులు వేసుకో అంటే నేనేం చేస్తాను, తప్పులన్నీ కొట్టుకుంటూ వస్తారా, అన్నిటికీ డిగ్రీ కొట్టుకొని 100 వేసుకుంటా, 100 వేసుకుంటా, మరి వాళ్ళ 80 పడతా, ఒకటి తగ్గించుకో 99 వేసుకుంటా. అంతేకాని అక్కడ చూస్తే 9 వచ్చి ఉంటుంది, 99 వేసుకుంటా. నేనే కదా తిద్దుకోలేదు ఇక్కడ,
మన దృష్టికి అన్ని నా దృష్టికి నాకు అన్ని న్యాయం ఉన్నది, నీ దృష్టికి అన్ని నీకు న్యాయం. ఎవరు తగ్గిలో వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ దేవుని చేతులక రాసుకుంటుందండి. నాకు తోచి మనం చేసేది మొదట దేవుని దృష్టికి న్యాయమైందని అది ఆలోచించాం. ఎందుకంటే మన దేవుని ప్రజనం చర్చికి వచ్చి బైబిల్ పట్టుకొని మెసేజ్లు అంతా మాత్రాన మన దేవుని బిడ్డ అయిపోవు. అది గుర్తుపెట్టుకోండి, చర్చిలో వచ్చి కూర్చొని చక్కగా బైబిల్ తెచ్చుకొని చక్కగా మెసేజ్ని చక్కగా మీరు ఆ రిఫరెన్స్ చదువుతున్నంత మాత్రాన దేవుని బిడ్డలు అయిపోరండి. అర్థమవుతుందా? కాబట్టి ఆయన దృష్టి నువ్వు ఎక్కడో సరే, ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడన్నా సరే, ఏ పరిస్థితుల్లో సరే, నీవు చేసే దేవుని దృష్టికి న్యాయమైనదా కాదా ప్రతి విషయంలో నువ్వు ఆలోచించాలి. ఆయన దృష్టికి న్యాయమైన చేయడానికి ప్రయత్నించాలి. అలా చేసేప్పుడు కొన్నిసార్లు నువ్వు నష్టపడిపోతావు. కొన్నిసార్లు దేవుని దృష్టికి న్యాయమైన చేసేటప్పుడు మనకు కష్టం అవుతుంది, నష్టం కూడా అవుతుంది. అయినా నీకు ఒకటి, నేను దేవుని దృష్టికి న్యాయమైన చేశాను, అదే నాకు కష్టం వచ్చిన నిజమే, కష్టం వచ్చిన నిజమే, కానీ దేవుని దృష్టికి న్యాయమైన చేశాను, అది నా సంతోషం అని నా దేవుడు నన్ను ఎప్పుడైనా బ్లెస్ చేస్తాడు. ఇది నిజంగా లోతుగా భక్తులు అలా చేస్తారు. నష్టాలు కూడా ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను దేవుని దృష్టికి న్యాయం అందించేయాలి. ఆయన నేనే చెప్పాలి, నష్టపోయిన పర్వాలేదు లేదు. ఓకే, తర్వాత ఒక ఐదు అదే వచ్చిన 26లో ఆయన మన శ్రద్ధగా వినాలంట, ఆయన దృష్టికి న్యాయం అందించేయాలంట, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఆయన ఆజ్ఞలకు విధేయుల వారి. దేవుడు ఏదైతే ఆజ్ఞించాడో ఆజ్ఞలకు మనం లోబడాలి, శిరసావహించాలి. ఏ ఆజ్ఞని ఇచ్చున్నాడో ఆజ్ఞలకు విధేయుల వారి అంటే లోబడిపోవాలి. అది చేయడానికి ఎప్పుడు సిద్ధపడుతూ ఉన్నారు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలు చేసేసరికి ఆ 10 ఆజ్ఞలను యేసు వారు 2 ఆజ్ఞలుగా చేశారు. అంటే 10 తీసేసాడు అర్థం కాదు, మొత్తం కలిపి 2 బాగా చేశాడు అంతే. 10ని తీయలే ఆయన, తీసేసాడా? 10 ఆజ్ఞలు తీసేయాలా? 10ని కలిపేసి 2గా చేశాడు అంతే. ఆ 2లో 10 ఆజ్ఞలు ఇమిడిపోయి ఉన్నాయి. పాతలో 10 ఆజ్ఞలు ప్రత్యేక వచ్చిన 2 ఆజ్ఞలు మొత్తం ఇమిడిపోయి ఉంది. సో ఆ 2 ఆజ్ఞలు చేసామంటే ప్రత్యేక బదులు పాత బదులు 10 ఆజ్ఞలు చేసినాడు. విధేయాలను పొందట, ఆయన కట్టడాలని అనుసరించి నడిచిన ఎడలా అప్పుడు ఎడలా ఏమంటారు కలుగు చేసిన ఏది మీకు కలుగు చేస్తాడంట రానియను ఐగుప్తులు అన్ని జనులు. కాబట్టి అన్ని జనులు ఈ రోజు అనేక రకాల వ్యాధులు రోగాలు రకరకాలుగా వస్తున్నాయి, వస్తున్నాయి. కొన్ని అజాగ్రత్తలు వస్తున్నాయి, కొన్ని లోక సంబంధంగా వస్తున్నాయి, రకరకాల కారణాలుగా వచ్చాయి. అయితే దేవుడు ఒక వాక్యనిస్తున్నాడు, అలాంటి రోగాలకి నేను రానివ్వను. ఒకవేళ వచ్చినా, ఒకవేళ పొరపాటు ఇంకా రోగం వచ్చినా అంటున్నాడు, నేను స్వస్థపరిచేవాడిని. ఎందుకు తెలుసా? నువ్వు నా మాట విన్నావు, నా దృష్టి న్యాయం మీద చేసావు, నా యొక్క ఆజ్ఞలు విధేయత కలిగి ఉన్నావు, నా కట్టడలను నెరవేర్చావు, కాబట్టి నేను స్వస్థపరిచేవాడిని. అప్పుడు అంటాడు, అన్నీ మనం పాజిటివ్గా చేయగలిగితే స్వస్థపరిచేవాను. మనం అనిపించాను ఇంత అవసరం లేదు ఎప్పుడు కూడా, ఇవన్నీ కుదరదు. కానీ ఏదైనా పెద్ద టాట గారు చూపించుకుంటే సరిపోవాలా? 500 కాబట్టి 1000 ఖర్చు పెడతారు, మందిరం వేసుకుంటే అయిపోయి ఎన్ని బోధలు పాటించి ఆయుషి న్యాయమైంది చేసి ఎన్ని మందులు మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే మంచి మందులు అడిగి నాకు స్వస్థత వచ్చేస్తారా అని అనుకుంటారేమో అని పిచ్చి ఆలోచన. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు నేను చెప్పాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, వైద్యం చేయించుకోవచ్చు, కానీ స్వస్థపరిచేది ఆయన. మా అమ్మగారికి 2వ హాస్పిటల్కి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆమె హాస్పిటల్లో ఉంది, ఐసీయూ వార్డు వచ్చి మామూలు జనరల్ వార్డులకు మార్చారు. మార్చిన తర్వాత అది అకస్మాత్తుగా మంచి నిద్రలో ఉంది. ఆ నిద్రలో ఉన్నప్పుడు గుండె పట్టేసినట్టు అనిపించింది, మళ్ళా ఆగిపోతున్నట్టు అనిపించింది. అనిపించినప్పుడు ఆ నిద్రలోనే డాక్టర్ పిలవడం లోపల లోపల అంటే బయటికి రా శబ్దము, డాక్టర్ పిలు డాక్టర్ పిలు డాక్టర్ పిలు డాక్టర్ పిలు అంటుందంట.
వెంటనే ఒక సేవకుని రూపంలో యేసు ప్రభువు కనిపించి దగ్గరకు వచ్చి ఈ సౌలు నేను రక్షించేది నేనే కానీ డాక్టర్లు కాదని, ఈ ప్రాణం నా చేతిలో ఉంది, డాక్టర్లు వచ్చి నిన్ను కాపాడలేరు, నేనే నిన్ను కాపాడేది. దానికి స్తోత్రం. డాక్టర్ దగ్గర వైద్యం తెచ్చుకోవచ్చు, అందుకని పెద్ద పెద్ద డాక్టర్స్ అంటే యేసు ప్రభువు విశ్వాసించినటువంటి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు అంటారు మేము వైద్యం చేస్తామండి, ఏం చేస్తాము, వైద్యం చేస్తాం, కానీ స్వస్థత ఇచ్చేది యేసు ప్రభువు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇదే కాలం మనందరూ జ్ఞాపకం చేసే చూపిస్తాం, మనం స్వస్థత చేస్తాం, వైద్యం చేయించుకోం తప్పలేదు, కానీ స్వస్థత ఇచ్చేది మాత్రం యేసు ప్రభువు విషయం మాత్రం మర్చిపోవద్దు. ఆయన పొందిన కాయాలు వచ్చి మనకు స్వస్థత వస్తుంది. ఆయన భూమి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, స్వస్థత చేశాడు, అది ప్రవచనం నెరవేర్పు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన లేదు కదా స్వస్థత జరగదు అనుకోవద్దు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు, శరీర దారి మన దినాల్లో ఎలాగైతే ఆయన అద్భుతాలు చేయగలిగినాడో ఇప్పుడు కూడా ఆయన అలాగే అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది ఒకటి, ఆ షరతులు మనం లోపడాలి, నెరవేర్చగలగాలి. నిర్గమ 15:25 చూసినట్టుగా మనం చేయగలిగితే మనకి ఇప్పుడు బాధ లేకుండా రాదు, సామాన్యంగా మనం వచ్చిన మనం స్వస్థపరుస్తాం. మహిమ కలుగును గాక, ఒక సందేశం దీవించు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఆత్మకలిసి మీరు ఏకీకరించండి. వ్యక్తిగతమైన అమ్మే అమ్మే అమ్మే.